ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 43-44 అధ్యాయములు. బాబా సమాధి చెందుట, సన్నాహము, సమాధి మందిరము, ఇటుకరాయి విరుగుట, 72 గంటల సమాధి, జోగు యొక్క సన్యాసము, అమృతము వంటి బాబా పలుకులు. 43 మరియు 44 అధ్యాయాలు కూడా బాబా శరీర త్యాగం చేసిన కథనే వర్ణించుచున్నవి. కనుక వాటిని ఒకే చోట చేర్చుట జరిగినది. ముందుగా సన్నాహము. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగా ఉన్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారము. ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవత్ విషయములందు లీనమునర్చినచో అతడు పరమమును సహజముగాను సులభముగాను పొందును. పరీక్షిణ్ మహారాజు బ్రాహ్మణ ఋషిబాలునిచే శపింపబడి వారము రోజులలో చనిపోవుటకు సిద్ధముగా ఉన్నప్పుడు గొప్ప యోగి అగు శుకుడు భాగవతపు పురాణమును ఆ వారములో బోధించెను. ఈ అభ్యాసము ఇప్పటికీ అలవాటులో ఉన్నది. చనిపోవుటకు సిద్ధముగా ఉన్నవారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కాని బాబా భగవంతుని అవతారమగుటచే వారికట్టిది అవసరము లేదు. కాని ఇతరులకు ఆదర్శముగా ఉండుటకు ఈ అలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగము చేయుచున్నామని తెలియగానే వారు వజే అను అతనిని పిలిచి రామ విజయమును గ్రంథమును పారాయణము చేయమనిది. అతడు వారములో గ్రంథమునొకసారి పఠించెను. తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపింపగా అతడు రాత్రింబవళ్లు చదివి దానిని 3 దినములలో 2వ పారాయణము పూర్తి చేసెను. ఈ విధముగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయెను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా ఉండి ఆత్మ అనుసంధానములో మునిగి చివరి క్షణముకై ఎదురుచూచుచుండిరి. 2-3 దినముల ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివరి వరకు బాబా చైతన్యంతో ఉండి అందరినీ ధైర్యముగా ఉండమని సలహానిచ్చిరి. వారెప్పుడు పోయేదరో ఎవరికినీ తెలియనియలేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షితు, శ్రీమాన్ బుట్టి వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండెడి వారు. ఆనాడు 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనము చేయమని అనును. అయినను కొంతమంది లక్ష్మీబాయి సిందే, భాగోజీ సిందే, భయ్యాజీ, లక్ష్మణ్, బాలశింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే ఉండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని ఉండెను. లక్ష్మీబాయి సిందేకు 9 రూపాయలు దానము చేసిన పిమ్మట బాబా తనకా స్థలము అనగా మసీదు బాగాలేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బుట్టి మేడలోనికి తీసుకుని పోయినా అచ్చట బాగుండునని చెప్పెను. ఈ తుది పలుకులాడుచూ బాబా భయ్యాజీ శరీరముపై ఒరిగి ప్రాణములు విడిచెను. భాగోజీ దీనిని కనిపెట్టెను. దిగువన కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పెను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరచెను. అంతలో బాబా కళ్ళు తెరిచి మెల్లగా ఆహా అని అనెను. బాబా తన భౌతిక శరీరమును విడిచిపెట్టెనని తేలిపోయెను. బాబా సమాధి చెందిన సంగతి శిరిడి గ్రామములో కారుచిచ్చువలే వ్యాపించెను. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి. కొందరు బిగ్గరగా ఏడ్చిరి, కొందరు వీధులలో ఏడ్చుచుండిరి, కొందరు తెలివి తప్పి పడిరి. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువవలే పారుచుండెను. అందరూ విచారగ్రస్తులైరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్న మొదలెడిరి. మునుముందు 8 ఏండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవరునూ సందేహింపనక్కరలేదు. ఏలన కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు ఈ కార్యమునే వనర్చెను. సుందర శరీరముతో, ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున 8 ఏండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యను. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ అవతారము సాయిబాబా భక్తులను ఉద్ధరించుటకై వచ్చినది. కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడలు అగమ్య గోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధము ఈ యొక్క జన్మతోడిదే కాదు. అది గడచిన 72 జన్మల సంబంధము. ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఆ మహారాజు ఎచ్చటికో పర్యటనకై పోయినట్లు అనిపించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురను దృఢ విశ్వాసము భక్తులకు కలదు. బాబా శరీరమును ఎట్లు సమాధి చేయవలను అన్న విషయము గొప్ప సమస్యగా తయారయ్యను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును 6 బయట సమాధి చేసి దానిపై
గోరీ కట్టవలను అని అనిరి. కుషాల్ చంద్, అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయమునే వెలిబుచ్చిరి. కాని రామచంద్ర పాటీలు అను గ్రామ మునసబు గ్రామములోని వారందరికీ నిశ్చితమైన దృఢకంఠస్వరముతో, మీ ఆలోచన మాకు అసమ్మతము, బాబా శరీరము రాతి వాడలో పెట్టవలసినదే అని అనిరి. అందుచే గ్రామస్తులు రెండు వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి. బుధవారం ఉదయము గ్రామములోని జ్యోతిష్కుడును, శ్యామకు మేనమామయ్యకు లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలో కాన్పించి చేయి పట్టి లాగి ఇట్లు అనెను, త్వరగా లెమ్ము బాపూసాహెబ్, నేను మరణించి తిని అనుకొనుచున్నాడు, అందుచే అతడు రాడురా, నీవు పూజ చేసి కాకటహారతిని ఇమ్ము అని బాబా అనెను. లక్ష్మణ్ మామ సనాతన ఆచార పరుడైన బ్రాహ్మణుడు, ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించేవాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసములు ఉండెను. ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యముల పళ్ళెమును చేత ధరించి మౌల్వీలు ఆటంకపరుచుచున్నను పూజను హారతిని చేసిపోయెను. మిట్ట మధ్యాహ్నము బాబుసాహెబ్ జోగ్ పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడలో నుంచుటకు నిశ్చయించి అచ్చటి మధ్య భాగమును త్రొవ్వుట ప్రారంభించిరి. మంగళవారము సాయంకాలము రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చుచుండిరి. అందరూ దానిని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయము అమీర్ భాయ్ బొంబాయి నుండి వచ్చెను. కోపరగాం నుండి మామలతుదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో ఉన్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలను అని పట్టుబట్టిది, కనుక మామలతదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలను అని అనెను. వాడాను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను, అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలను అని అతడు అనెను. కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ పోటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరణ వల్ల 2వ పార్టీ యొక్క మనస్సు మారెను. అందరూ ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధి చేటకు అంగీకరించిరి. బుధవారం సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడకు తీసుకుని పోయిరి. మురళీధర్ కొరకు కట్టిన చోట శాస్త్రోక్తకముగా సమాధి చేసిరి. యథార్థముగా బాబాయే ఆ మురళీధరుడు. వాడ దేవాలయము అయ్యెను, అది ఒక పూజా మందిరము అయ్యెను. అనేక మంది భక్తులు అతడుకు పోయి శాంతి సౌఖ్యములను పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ భాటే ఉపాసిని బాబా నెరవేర్చిరి. ఉపాసిని బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయమును గమనించవలెను. ప్రొఫెసర్ నార్కే కథనము ప్రకారము బాబా శరీరము 36 గంటలు గాలిపట్టినప్పటికీ అది బిగిసిపోలేదు, అవయవములన్నీ సాగుచుండెను. వారి కఫని చింపకుండా సులభముగా తీయసాగిరి. ఇటుకరాయి విరుగుట. బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకునమయ్యెను. మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండువాడు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్థులగుచుండిరి. అనేక సంవత్సరములు ఇట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకుని ఉండగా అది చేతి నుండి జారి క్రింద పడి 2 ముక్కలయ్యెను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగుల చింతించి ఇట్లు ఏడ్చిరి. ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయము వలననే నేను ఆత్మానుసంధానము చేయిచుండెడివాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో దానియందు నాకు అంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును, బాబా నిర్జీవమగు ఇటుక కోసం ఇంత విచార పడనేలా? అందులోకి హేమాడ్ పంతు ఇట్లు సమాధానమిచ్చెను, యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయము చేయుటకు అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మసులునప్పుడే ప్రజలు వలె నటింతురు. వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కాని లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులు వారు ఎరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుక విరుగుటకు 32 సంవత్సరముల పూర్వము ముందు అనగా 1886వ సంవత్సరములో బాబా సీమోల్లోంఘనము చేయు ప్రయత్నించెను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకున్నటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకుని పోయి సమాధిలో నుంచవలెనని అనుకొనిది. భక్త మహర్షాపతితో ఇట్లు అనిరి, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడము, నేను తిరిగి వచ్చినట్లయితే సరే, లేని ఎడల నా శరీరము ఎదురుగా ఉన్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలమును చూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలచిపోయెను. వారి నాడి ఆడకుండెను. శరీరములో నుండి ప్రాణము పోయినట్లు ఉండెను.
ఊరివారందరూ అచ్చట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కాని మహల్సాపతి అడ్డగించెను. తన తొడపై బాబా శరీరము నుంచుకొని 3 రోజులట్లే కాపాడుచూ కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరములో ప్రాణమున్నట్లు కనిపించెను. ఊపిరి ఆడ ఆరంభించెను. కడుపు కదిలెను. కండ్లు తెరిచెను. కాళ్ళు చేతులు సాగదీయుచూ బాబా లేచెను. దీనిని బట్టి చదువరులు ఆలోచించవలసిన విషయమేమన్నా, బాబా 3 మూరల శరీరమా లేక లోపల ఉన్న ఆత్మయా? పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును. శరీరము అశాశ్వతము కాని లోనున్న ఆత్మ పరమసత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము. అది పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందు ఉంచుకొనున్నది, పరిపాలించున్నది. అదియే సాయి. అదియే ఈ జగత్తునందు గల వస్తువులన్నిటియందు వ్యాపించి ఉన్నది. అది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకొనిన కార్యమును నెరవేర్చుకున్నటకు భౌతిక శరీరము వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వము గాంగాపురములో వెలసిన దత్తదేవుని అవతారముగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతనా చేతనములందు కూడా ఉండి వాణిని నియమించువారు, పరిపాలించువారును వారే. ఈ విషయము ఇప్పటికిని సర్వస్య శరణాగతి చేసిన వారికి, మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికి అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతము బాబా రూపము చూడ వీలు లేనప్పటికీ మనము శిరిడీకి వెళ్లినచో వారి జీవితమొత్తు పటము మసీదులో ఉన్నది. దీనిని శ్యామరావు జైకర్ అను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసి ఉన్నాడు. భావకుడు భక్తుడు అయిన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరముతో చూచినంత తృప్తిని కలుగజేయును. బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటన నివసించుచు పూర్వము వలనే తమ భక్తులకు మేలు కలుగజేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నటికీ మరణించరు. వారు మానవుల వలె కనిపించినను నిజముగా వారే దైవము. బాపు సాహెబ్ జోగు గారి సన్యాసము. జోగు సన్యాసము పుచ్చుకొనిన కథతో హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ముగించుచున్నాడు. సకారాం హరి ఉరఫ్ బాపు సాహెబ్ జోగ్ పూనా నివాసియగు సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువా జోగు గారికి మామ. 1909 సర్కారు ఉద్యోగము నుండి విరమించిన తరువాత భార్యతో శిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానము లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయందే కాలమంతయూ గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపు సాహెబ్ జోగ్ మసీదులోనూ చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందువరకు హారతినిచ్చుచుండెను. అదీనువుగాక ప్రతిరోజు సాటేవాడాలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో, నేనిన్నాళ్ళు నీ సేవ చేసితిని. నా మనస్సు ఇంకనూ శాంతము కాలేదు. యోగులతో సహవాసము చేసినను నేను బాగుకాకుండుటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించదవు బాబా అని అనెను. ఆ ప్రార్థన విని బాబా, కొద్ది కాలములో నీ దుష్కర్మల ఫలితములు నశించును. నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకుని మోహమును రుచిని జయించదవో, ఆటంకములన్నిటినీ కడచెదవో, హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకొనెదవో, అప్పుడు నీవు ధన్యుడవయ్యదవు అనిది. కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమాయెను. అతని భార్య చనిపోయెను. అతనికి ఇంకొక అభిమానమేదీ లేకుండుటచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను. అమృత తుల్యముగు బాబా పలుకులు. దయా దాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసారులు మసీదులు ఈ దిగువ మధురవాక్యములు పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారిని ఎల్లప్పుడూ నేను కాపాడెదను. వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయూ వానికి శూన్యము. నా కథలు తప్ప మరేమియూ చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణగ్రస్తుడను. వారికి మోక్షమిచ్చి వారి రుణము తీర్చుకొనెదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో ఉందురో, ఎవరైతే నా కర్పించనిది ఏమియూ తినరో, అట్టి వారిపై నేను ఆధారపడి ఉందును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయములో నన్ను సర్వస్య శరణాగతి వేడవలెను. నేననగా ఎవరు?
నేననగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించను. వారి తనిది నన్ను వెతుకుటకు నీవు దూరముగా గాని మరచ్చట గాని పోనక్కరలేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనేగాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉండును, అది నేను. దీనిని నీవు గ్రహించి నీలోనేగాక అన్నిటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వమును అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. హేమాడు పంతు చదువురులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమనగా వారు వినయ విధేయతలతో దైవమును యోగులను భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందించురో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధలను అనుభవించెదరో ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి గుర్చెదరు అని చెప్పిరిగదా. బాబా సర్వవస్తు జీవ సముదాయములో ఐక్యమై ఉన్నారు. భక్తులకు నలుప్రక్కలా నిలిచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీయూ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండెను. హేమాడు పంత్ ఇట్లు ముగించుచున్నాడు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో ఉభయులు సాయిలో ఐక్యమగుదురు. ఓం నమో శ్రీ సాయినారాయ. శాంతి శాంతి శాంతి. 43-44 అధ్యాయములు సంపూర్ణము. 6వ రోజు పారాయణము ముగిసినది. సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు. అభిచార రక్షమాల, అభిచార రక్షమాల యొక్క రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. అభిచారము అంటే చెడు ప్రయోగాలు, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించటం, దుష్టశక్తులు అవ్వచ్చు, వీటి నుంచి రక్షామాల, రక్షించే మాల ఇది. ఇందులో ముఖ్యంగా 10 త్రికోణాలు ఉన్నాయండి. మీరు లెక్క పెట్టి చూస్తే తెలుస్తుంది 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 10 త్రికోణాలు దశమాతృకలకు చిహ్నం. బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చండి, నారసింహి, ధూమవతి, కాళరాత్రి. ఒక శక్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి 10 దేవతల శక్తులను ఆవాహనము చేసి అభిచార రక్షామాలలో ఆ దైవిక శక్తిని పొందుపరిచి మీకు అందించటం అనేది జరుగుతుంది.